జోహార్ జ్యోతిరావు ఫూలే గారు సాధిస్తాం జ్యోతిరావు ఫూలే గారి ఆశయాలను జ్యోతిరావు ఫూలే గారు సాధిస్తాం జ్యోతిరావు ఫూలే గారి ఆశయాలను జ్యోతిరావు ఫూలే గారు అందరికి నమస్కారం. ఈరోజు నా గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు ఆ మహానుభావుడు జ్యోతిరావు ఫూలే గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చిన బీసీ నాయకులకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, ఆ మహానుభావుడు నివాళులు అర్పించడం నిజంగా ఈరోజు మహద్భాగ్యం. మామూలుగా ఇన్ని సంవత్సరాలుగా మామూలుగా ఆయన బతికున్న రోజుల్లో పోరాటం చేసి మామూలుగా బీసీలకు అందరికీ న్యాయం చేకూర్చాలని ఒక మంచి ఉద్దేశంతో పోరాడిన మహానుభావుడు. ఆయన ఆశయాలన్నింటినీ మనం అందరం తీసుకొని దాంట్లో కొన్ని మనం చేయాలని ఆ మహానుభావుడు ఆశయాలను మనం నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు మొట్టమొదటిగా ఆయన కుల నిర్మూలనకు ఎంతగానో కృషి చేసిన వ్యక్తి, అంటే అన్టచబిలిటీ, అంటరానితనం గురించి ఆ రోజు ఆయన బతుకున్న రోజుల్లో ఎంతగానో దాని గురించి పోరాడారు. అలాగే స్త్రీలకు విద్య ఉంటే స్త్రీలు సమాజంలో ముందడుగు వేసే పరిస్థితి ఉంటుందని మొట్టమొదటిగా మన భారతదేశంలో స్త్రీలకు గాను సపరేట్గా ఒక స్కూలు స్థాపించిన వ్యక్తి ఆయన భార్యతో కలిసి. అలాగే ఎన్నో పోరాటాలు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ సమాజంలో సమున్నత స్థానం కల్పించాలని ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి. అలాగే మహాత్మా అనే బిరుదుని మొట్టమొదటిగా భారతదేశంలో పొందిన వ్యక్తి ఆయన. ఆయన్ని ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనం నివాళులు అర్పించడం చాలా సంతోషదాయకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జ్యోతిరావు ఫూలే గారి వర్ధంతి సందర్భంగా జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసులో ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం మా అందరి అదృష్టంగా భావిస్తూ, మహనీయుడు తరతరాలకు కూడా గుర్తుండిపోయే విధంగా అనేక ఉద్యమాలు చేసి ఈ దేశ చరిత్రలో చిరస్థాయిగా
మహాత్మా జ్యోతిరావు ఫులే గారు పొడుగు బలహీన వర్గాల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి. ఆయన త్యాగాల ఫలితమే ఈరోజు బలహీన వర్గాలు, బీసీలు వీళ్ళందరూ కూడా అన్ని రంగాల్లో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందున్నారంటే అది ఒక జ్యోతిరావు ఫులే యొక్క విశేష సేవ అని చెప్పి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నాం. రాబోయే రోజుల్లో జ్యోతిరావు ఫులే గారు ఏ ఆలోచనలతో, ఏ ఆశయాలతో అయితే ఈ దేశంలో పనిచేశాడో, ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాల కోసం మనందరం కూడా పనిచేస్తూ జ్యోతిరావు ఫులే గారి యొక్క ఆలోచనలను ప్రజల ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలందరినీ కూడా చైతన్యపరుస్తూ జ్యోతిరావు ఫులే చూపించినటువంటి మార్గంలో మనందరం కూడా నడవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించడం చాలా సంతోషంగా కూడా అదృష్టంగా భావిస్తూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.